కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో అన్ని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి నదీ తీరంలో తెల్లవారుజామునుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శైవక్షేత్రాల్లో అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్నారు. ద్రాక్షారామం, రాలి, పల్లివెల, ముక్తేశ్వరం, కోటిపల్లి ఆలయాల్లో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్రిష్ట బుబుర్దరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామివారి దేవస్థానం రాజమండ్రి. శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం నాలుగవ సోమవారం ఏకాదశి ఈ గోధుమ తీరంలో వెలిసిన శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామివారిని దర్శించుకోవడం వల్ల అలా నదీ ప్రవాహానికి ఎదురుగుండా ఉండే ఏ శివాలయమైనా సరే దర్శించుకుంటే అనంతమైన పుణ్యఫలములు కలుగును. అలాగే ఉమా మార్కండేశ్వర స్వామివారిని ప్రత్యేకించి దర్శించుకోవడం వల్ల కలిగే ఫలితం ఏమిటంటే మార్కండేయుడు ఆయుష్ కారకుడు కాబట్టి ప్రతి భక్తుడు కూడా స్వామివారికి గోదావరి స్నానం ఆదరించి ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా ప్రతి భక్తులు కూడా స్వామివారిని అమ్మవారిని దర్శించి ఈరోజు ఏకాదశి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా స్వామివారి విశేషమైన ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. ఓం నమః శివాయ. ఈరోజు కార్తీక మాసం ఆఖరి సోమవారం కనుక భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండాను అన్ని క్యూ లైన్లు ఏర్పాట్లు అన్నీ కూడాను సక్రమంగా చేస్తే అభిషేకాలు కూడా బాగా చేస్తున్నారు. అందువల్ల ఈ భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా